స్థానికులు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్థానికులు స్థానికులు కాదని అది కరెక్టే మనకు తెలియదు. మరి ఎందుకంటే నాకు ఇక్కడ ఇల్లుంది, మద్రాసులో ఇల్లుంది, ఊటీలో కూడా ఇల్లుంది, హిందూపూర్లో కూడా ఇల్లుంది. నేను అక్కడ ఇక్కడ స్థానికులే. సినీ నటులకి ఒక స్థానం అంటూ లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నానండి, ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు నా మనసులో గుచ్చుకుంది. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, సరైన వాళ్ళు లేరు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అంటే అర్థం ఏంటండి? అంటే తెలుగు వాళ్ళల్లో ఎవరు లేరా? కోటి రత్నాల వేళ తెలంగాణ, అందరి బంధువు ఆంధ్ర, రత్నాల సీమ రాయలసీమ, మూడు ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఏ స్వర్గీయులు ఎన్టీ రామారావు రక్తం మనలో లేదా? కాపు సింహం రఘుపతి వెంకయ్యనాయుడు తెలుగు సినిమా పితామహుడు, ఆయన రక్తం మనలో లేదా? టంగటూరి ప్రకాశం పంతులు, ఆయన రక్తం మనలో లేదా? అల్లూరి సీతారామరాజు, ఆయన రక్తం మనలో లేదా? తప్పండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పనిచేస్తాను చెప్పండి, కానీ ఇక్కడ సరైన వాళ్ళు లేదంటే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. మద్రాసులో 4 పరిశ్రమలు, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, అప్పటికి వీళ్ళు ఎవరు రాలేదు. చెడ్డి వేసుకుని నేను తిరుగుతుంటే మనకంటూ తెలుగు వాళ్ళకు ఒక అసోసియేషన్ కావాలి. ఈ తెలుగు అసోసియేషన్, ఇప్పుడు తెలుగు పరిశ్రమ అంటే ఏంటి? తెలుగు పరిశ్రమలో హిందీ వాళ్ళు పనిచేస్తారు, తమిళ వాళ్ళు పనిచేస్తారు, అన్ని భాషలు పనిచేస్తారు. కానీ ఒక పరిశ్రమను నడిపేవాళ్ళు తెలుగు వాళ్ళు, ఇంటి యాజమాని. తెలుగు పరిశ్రమకి మనకి ఒక అసోసియేషన్ ఉండాలని తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఇంట్లో ఏర్పడింది మద్రాసులో, గర్వంగా చెప్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య గారు, ఇటువంటి మేధావులు మహనీయులను చూశాను. కృష్ణంరాజు గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడికి తరలిచ్చాం. మా అని మనం పెట్టుకున్నాం. మలయాళం వాళ్ళు అమ్మ అని పెట్టుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది మలయాళం మూవీ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ది మలయాళం మూవీ ఆర్టిస్ట్. కన్నడ వాళ్ళు కన్నడ కళావిధార సంఘం పెట్టుకున్నారు. నడిగర్ సంఘం అరవాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను కూడా నడిగర్ సంఘంలో వెళ్ళి పోటీ చేయొచ్చు, ఓటేయచ్చు, తప్పలేదు. వి ఆర్ గెస్ట్స్, అక్కడ పోతే మన గెస్ట్లు అంతే. వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు. ఎవరన్నా ఎగ్జిక్యూటివ్లో పోటీ చేస్తే తప్పకుండా ప్రాతినిధ్యం ఇద్దాం. కానీ నేను ఇది వ్యక్తిగతంగా చెప్తున్నానండి, స్థానికులు ఇవన్నీ పక్కన పెడితే ఒక తెలుగు వాళ్ళ కోసం నిర్మించుకున్నటువంటి దాంట్లో ఎవరన్నా మెంబర్ కావచ్చు, ఎవరన్నా కొన్ని పోస్టులకు పోటీ చేయొచ్చు. కానీ ఆ యొక్క ప్రెసిడెంట్ పోస్ట్ అనేది తెలుగువాడు ఉండాలని నేను తెలుగువాడిని గర్వంగా చెప్తున్నాను. ఇది కాదని ఎవరన్నా చెప్పమనండి, తెలుగువాడిని అయినవాడిని చెప్పమనండి. నేను తమిళ సినిమాలో పనిచేస్తా, తెలుగులో పనిచేస్తా, రేపు హిందీకి వెళతా. ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయాలా? వెళ్ళండి, ట్రై చేయండి. అక్కడ మరి ఎక్కడ లేరేంటి? మరి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? రండి, పోటీ చేయండి. బైలాస్లో ఫ్రీడమ్ ఉంది, మాట్లాడదాం మేము. ఎలక్షన్ అవనివ్వండి, కానీ ఇక్కడ ఎవరు లేదు తెలుగు వాళ్ళన్న మాట వెనక్కి తీసుకోండి అని ప్రకాష్ రాజుని నేను కోరుతున్నాను. స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు వస్తారా? రండి, కూర్చుందాం, మాట్లాడదాం. మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మీరు పోటీ చేస్తున్నారు, మీరు మా మెంబర్, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, చేయండి. మేము మాట్లాడాం, మేము ఉన్నాం. ఎవరు గెలిపిస్తారో గెలిపించుకోమనండి. కానీ తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అన్న మాట రేపు ఒకవేళ పొరపాటున గెలిస్తే తెలుగు వాళ్ళు లేరు కాబట్టి నన్ను గెలిపించుకున్నారంటారా? తప్పండి, మనుకోండి. నేను అనేది ఏంటంటే, పాములు అదే పాములే, పుట్టలు మారుతున్నాయి. ఉన్నాయి మనకు అదే పాములే, పుట్టలు మారుతున్నాయి ఇక్కడెక్కడ. అలాంటివి వద్దనే, ఇక్కడ అలాంటివి వద్దనే. నేను ఫైనల్గా ఒకటే కోరుతున్నానండి, మీరు ఏ ప్యానల్ గెలిపించినా ఒక పూర్తి ప్యానల్ గెలిపించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఇస్ దేర్. ఎందుకంటే ఒక రాంగ్ వ్యక్తులు ఇద్దరిని ముగ్గురిని పెట్టుకొని సఫర్ అయింది నేను కాదు, మా సఫర్ అయింది.
ప్రకాశ్రాజ్ అన్నటువంటి ఒక్క మాట మాత్రం నాకు చాలా నచ్చింది. ఓడితే నేనో విష్ణువో కాదు, మాలో మెంబర్స్ మీరు ఓడిపోతారండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓడిపోయేది మనం కాబట్టి ఆలోచించి ఓటేయండి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఈ మూడు గెలిస్తేనే ఆ ప్యానెల్కి గ్రిప్ ఉంటుంది, లేకపోతే జుట్టు ఇంకోటి చేతిలో ఇచ్చినట్టు ఉంటుంది. నేను జీవితా రాజశేఖర్ గురించి ఇంకోటి చెప్పట్లేదండి, జనరల్గా చెప్తున్నాను. జీవితా రాజశేఖర్ నా ఫ్రెండ్ చెల్లెలు, చెల్లెమన్న పిలిచేవాడిని, నేనే ఆహ్వానించాను లాస్ట్ టైం. మా ఆయన కూడా రావాలంటే తప్పకుండా తీసుకురామ్మా అన్న. భార్యాభర్తలకు రెండు పెద్ద పోస్టులు ఇవ్వం కానీ ఇచ్చాం, ఎందుకంటే మా కుటుంబం కాబట్టి. రాజశేఖర్ నా ఫ్రెండు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆయనకి ఇచ్చాం. జరిగింది ఏదో అన్నీ మీరు చూశారు టీవీలో, దాని గురించి నేను మాట్లాడను. పని చేసింది నేను ఇప్పటివరకు చెప్తున్నానండి, దయచేసి మోసపోకండి. శివబాలాజీ, రాజీవ్ కనకాల, అటు లక్ష్మీకాంతరావు, ఇటు నేను, మేము కూర్చుంటే జరిగింది పని. ఇంకా పనులు ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి తిరుగుబాటు ఒకటి వచ్చింది, ఇటు నుంచి అటు లాగారు. స్థిరత్వం ఉండాలండి, నాయకత్వానికి స్థిరత్వం ఉండాలి. ఇటు నుంచి అటు లాగారు, అటు వెళ్ళారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు, చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డాను. నా మిత్రుడు మళ్ళీ వచ్చిన తర్వాత రాజశేఖర్ని కూడా తీసుకొస్తే బాగుంటుందంటే తప్పకుండా అమ్మా అని కృష్ణరాజు గారికి నేను రికమెండ్ చేశాను. లేదండి, అందరం కలిసి శుభం కార్డు పెడదాం, అందరం చేరుపితే బాగుంటుందండి రాజశేఖర్ కోసం నేను చెప్పాను. ఇంత అయిన తర్వాత వస్తారంటే ఇక్కడ రామా తప్పకుండా నీకు మంచి పోస్ట్ ఇస్తామని చెప్పాం. అటు వెళ్ళింది ఆమె ఇష్టం, అది నేను కాదంట్లా. కానీ నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ నరేష్ అటు ఉన్నారు కాబట్టి ఇటు వెళ్తున్నానంటే మనసు అక్కడ ఒక్క చోట గుచ్చుకుందండి. ఒక చెల్లెమ్మ అనుకున్న వ్యక్తి, ఒక మహిళ ఆ మాట అంటాం చాలా, ఇది ఒక్కదానికి నాకు హర్ట్ అయిందండి. దయచేసి మీరు ఎవరికో ఓటేయాలనో, మహిళలకు ఓటేయాలనో, మగవాళ్ళకి ఓటేయాలనో, ఫ్రెండ్స్కి ఓటేయాలనో, ఇలా ఓటేస్తే మాత్రం మా లాస్ట్ టైం జరిగింది ఉద్యమం, ఉద్యమంలో గెలిచి వచ్చాం మేము. ఇక్కడ గర్వంగా కూర్చుంటున్నాం రెండు జనరల్ పార్టీ జరిపి కొత్త ప్యానెల్తో. ఈసారి జరుపుకోవాల్సింది ఉత్సవం, మళ్ళీ ఉద్యమం చేయొద్దు. నా సోదరి సోదరుమణులు అందరికీ రెండు చేతుల్లో మొక్కి దండం పెడుతున్నాను. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, వీలైనంత వరకు ఒక ప్యానెల్ జరిపించండి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నానండి, మాలో ఎలక్షన్స్ ఈజ్ ఫ్రెండ్లీ బట్ ఓట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ. మీ ఓటు మీ హక్కు, మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చక్కగా చెప్పాడు ప్రకాష్ రాజ్, ఆ ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ క్లియర్గా ఉండండి ఏం మాట్లాడుతున్నారు. నేను క్లియర్గా మాట్లాడుతున్నాను, ఏమన్నా ఉంటే ఎదుర్కొందాం, రండి మీడియాకి వెళ్దాం, టీవీలో మాట్లాడదాం, మా వాళ్ళు వస్తారు, మీ వాళ్ళు రండి మాట్లాడదాం.